हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम कुक्कलनु पिल्लुलनु एला पेंचुकुंटामो पामुलनु कूडा अलाने पेंचुकोवच्चु अवेंटो चूद्दाम। स्नेक नंबर 1 रिंग नेक स्नेक इवि नार्थ अमेरिकालो उंटाई। వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మెడ చుట్టూ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ రింగ్ ఉంటుంది, దీంతో వీటిని రింగ్ నెక్ స్నేక్స్ అంటారు। చాలా చిన్నగా ఉంటాయి, దాదాపు 1 ఫీట్ పొడవు ఉంటాయి। నిశాచరులు అంటే రాత్రిపూట తిరుగుతాయి, ఎర్తు వాంస్ను తింటాయి, చాలా వినయంగా ఉంటాయి। వీటిలో విషం ఉంటుంది, ఆ విషాన్ని అది తినే కీటకాల మీద ఉపయోగిస్తుంది। ఆ విషం మనుషులకు హానికరం కాదు। వీటి నోరు పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, మన వేలిని కరవాలన్నా సాధ్యం కాదు। జీవితకాలం 10 సంవత్సరాలు, ధర 10 నుండి 30 US డాలర్ల వరకు ఉంటుంది। స్నేక్ నంబర్ 2 రెయిన్బో బోవా, ఇవి సౌత్ అమెరికాలో ఉంటాయి। 5 నుండి 9 ఫీట్ల పొడవు ఉంటుంది, పెంచుకోవడానికి అంత అనుకూలమైనవి కావు, నెమ్మదితనం ఎక్కువ, సిగ్గుపడుతుంటాయి। ఈ లిస్టులో ఉండడానికి కారణం వీటికున్న ప్రత్యేకమైన లక్షణాలే। మొదటగా ఇవి వాటి అందమైన రంగులకు పెట్టింది పేరు, మంచి వెలుతురులో ప్రకాశవంతంగా రెయిన్బో రంగుల్లో కనిపిస్తాయి। వీటిని పెంచడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావాలి, ఎక్కువ హీట్ మరియు హ్యూమిడిటీ కావాలి, ఎందుకంటే సౌత్ అమెరికాలో వాతావరణం అలాగే ఉంటుంది। ఎవరైతే జాగృతగా పెంచుకుంటారో వారికి సరిగ్గా సరిపోతుంది। జీవితకాలం 20 సంవత్సరాల పైన, ధర ఎక్కువగా ఉండే పెట్ స్నేకులలో ఒకటి, 200 నుండి 600 US డాలర్స్ వరకు ఉంటుంది। స్నేక్ నెంబర్ 3 కార్పెట్ పైథాన్, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది, అనేక కలర్స్లో లభిస్తుంది। పొడవు యావరేజ్న 6 నుండి 6.5 ఫీట్ ఉంటుంది। ఇతర పాములలాగే వీటికి కూడా హీట్ లైట్ కావాలి, ఎలుకల లాంటి జంతువులను తింటాయి। బేబీ పైథాన్ చాలా వినయంగా ఉంటుంది, అలాగే పెంచితే మన చెప్పు చేతల్లో ఉంటాయి। ఇవి అనేక రంగులలో లభించడం వల్ల పెంచుకోవాలనుకునే వాళ్ళు ఇష్టపడతారు। జీవితకాలం 20 సంవత్సరాలు, ధర 100 నుండి 300 US డాలర్లు ఉంటుంది। స్నేక్ నెంబర్ 4 ఆఫ్రికన్ ఎగ్ ఈటింగ్ స్నేక్, వీటి పేరుకు తగ్గట్లుగా పక్షుల గుడ్లను ఇష్టంగా తింటాయి, ఇంకేమి తినవు, అందువల్ల వీటి ఫుడ్ అనేది ప్రత్యేకమైనది। పొడవు మరీ ఎక్కువేం కాదు, 2 నుండి 2.5 ఫీట్ పొడవు ఉంటుంది, దాదాపు ఆఫ్రికా మొత్తం లభిస్తుంది। వీటిని పెంచడంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీటి ఫీడింగ్, ఇవి ఫించ్ లేదా క్వెయిల్ ఎగ్స్ మాత్రమే తింటాయి, కోడిగ్రుడ్లు పెద్దగా ఉండడం వల్ల వాటిని తినవు, ఎక్కువ వేడి ప్రదేశాలలో నివసిస్తాయి, తమను తాము రక్షించుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుంది, శత్రువుని కరవడానికి బదులుగా అనేక రంగులు మారుస్తూ తప్పించుకుంటుంది। మనుషులను కరవడం కానీ హాని చేయడం కానీ చేయవు, ఒకసారి మనం వాటిని మచ్చిగ చేసుకున్నాక అనుకోవగా మనం చెప్పినట్లు వింటాయి। జీవితకాలం 15 సంవత్సరాలు, విలువ 60 నుండి 160 US డాలర్లు ఉంటుంది। ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మంచి వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందాలంటే ప్రక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి। స్నేక్ నెంబర్ 5 ర్యాట్ స్నేక్, ఈ పాము ఎక్కువగా పాపులర్ కాదు, యావరేజ్ సైజ్ 3 నుండి 5 ఫీట్ల పొడవు, మొత్తం యునైటెడ్ స్టేట్స్లో కనిపిస్తుంది, ఎలుకల లాంటి జంతువులను తింటాయి, చెట్లలోనూ చెక్కకు సంబంధించిన ఇండ్లలోనూ నివసిస్తాయి। ఇవి భయపడినప్పుడు చనిపోయినట్లుగా, చలనం లేనట్లుగా నటిస్తాయి, కాన్ స్నేక్ లాగా ఇవి కూడా షైగా అనుకువగా ఉంటాయి। జీవితకాలం 30 సంవత్సరాలు, ధర 30 నుండి 300 US డాలర్లు ఉంటుంది। స్నేక్ నెంబర్ 6 చిల్డ్రన్స్ పైథాన్, దీని పేరును ప్రముఖ జంతు శాస్త్రజ్ఞుడు జాన్ జార్జ్ చిల్డ్రన్ పెట్టారు। మీడియం సైజుడు పైథాన్, దీని పొడవు 2.5 నుండి 4 ఫీట్ ఉంటుంది, ఆస్ట్రేలియాలోని రాకీ ఏరియాలలో ఉంటుంది, ఎలుకలను తింటుంది। ఇవి మిగతా స్నేక్స్ లాగా అంతగా కలర్ఫుల్ కావు, కానీ వాటిని బాగా చూసుకుంటే చాలా బాగా మచ్చిక కాగలవు। జీవితకాలం 30 సంవత్సరాలు, ధర 70 నుండి 350 US డాలర్లు పలుకుతుంది। స్నేక్ నెంబర్ 7 కామన్ బోవా కన్స్ట్రిక్టర్, కన్స్ట్రిక్టర్ అంటే శత్రువుని చుట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపడం, దీన్ని పెంచుకోవడం అంత సులభం కాదు, కారణం దీని పెద్ద సైజ్, పొడవు వచ్చేసి 13 నుండి 16 ఫీట్లు। వీటిని మచ్చిక చేసుకోవాలనుకునే వ్యక్తి చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి, సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో ఉంటుంది, అడవిలో వీటి ఆహారం జింకలు ఫిష్,
బల్లులు మరియు ఇతర యానిమల్స్ మన పెంపకంలో ఉంటే మాత్రం ఎలుకలు కుందేళ్ళు మరియు చికెన్ ఇతర స్నేక్స్ లాగే వీటిని పెంచవచ్చు కాకపోతే వీటి ఎన్క్లోజర్ చాలా పెద్దగా ఉండాలి మనం బాగా చూసుకుంటే బాగానే ఉంటాయి అవి భయపడ్డప్పుడు మనల్ని కూడా చుట్టుకుంటాయి సైజు పెద్దది అవడం వల్ల పిల్లల కంటే పెద్దవాళ్ళే దీనిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది జీవితకాలం 30 సంవత్సరాలు ధర 60 నుండి 200 యుఎస్ డాలర్లు స్నేక్ నెంబర్ 8 కెనియన్ శాండ్ బోవా ఇవి చిన్న సైజులో ఉంటాయి పొడవు 2 ఫీట్లు ఇవి ఇసుకలో బొరియలు చేస్తూ ఉంటాయి ఆహారంగా తీసుకునే ఎలుకల లాంటి జీవులను ఇసుక రంధ్రాల్లోకి తోసి ఊపిరాడకుండా చేసి తినేస్తాయి హీట్ని ఇష్టపడతాయి వీటికి కోపం వస్తే చుట్టుకుంటాయి కానీ కరవవు విలువ 75 నుండి 200 యుఎస్ డాలర్లు జీవితకాలం 20 సంవత్సరాలు స్నేక్ నెంబర్ 9 వెస్టర్న్ హాగ్నస్ స్నేక్ ఇది వెస్టర్న్ యుఎస్ కెనడా మెక్సికోలలో లభిస్తుంది వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి ముక్కు మనలా క్రిందికి కాకుండా పైకి ఉంటుంది ఉదయం సాయంత్రాలలో యాక్టివ్గా ఉంటాయి అడవిలో ఉంటే చిన్న సైజు బల్లులు తొండలు మరియు కప్పలను తింటాయి గ్రౌండ్లో బొరియలు చేసుకుంటూ కప్పలను వెతుకుతాయి మన పెంపకంలో మాత్రం కప్పలు దొరకకపోతే ఎలుకలను తింటాయి అవి భయపడినప్పుడు వీటి తలను చదునుగా చేసి బుస కొడతాయి తోకతో కొడతాయి కానీ కరవవు చనిపోయినట్లుగా నటిస్తాయి ధర ఎక్కువే 100 నుండి 700 యుఎస్ డాలర్లు స్నేక్ నెంబర్ 10 గార్టర్ స్నేక్ వీటి పొడవు 1.5 నుండి 2 ఫీట్లు కొన్ని 4 ఫీట్ల వరకు కూడా ఉంటాయి అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన వైల్డ్ స్నేకులలో ఇది ఒకటి అంతేకాకుండా చాలా ఇళ్లలో పెట్ స్నేక్స్గా కూడా కనిపిస్తాయి ఆహారం ఫిష్ మరియు వానపాములు కామన్ లైట్ మరియు హీట్ ఉంటే సరిపోతుంది వీటి వీపు నిండా పొడవాటి చారలుంటాయి పచ్చిక బయళ్లలో తడి నేలల్లో ఉండడానికి ఇష్టపడతాయి ఎండలో బాస్క్ అవడం అంటే ఇష్టం బాస్క్ అంటే సన్లైట్లో ఉండి వేడిని అనుభవించడం మనం పెంచుకోవాలంటే బాస్కింగ్ ల్యాంప్ అవసరం ఇవి అడవిలో కూడా ఎలాంటి హానికరం కానివి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ధర తక్కువే 15 నుండి 50 యుఎస్ డాలర్లు స్నేక్ నెంబర్ 11 గోఫర్ స్నేక్ పొడవు 4.5 ఫీట్లు వీటిని పెంచుకోవడం చాలా సులువు దీనిని బుల్ లేదా పైన్ స్నేక్ అని కూడా అంటారు ఇది వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తుంది వీటిని రాటిల్ స్నేక్ అని పొరపడతాం కానీ వీటికి గుండ్రని ముక్కు మరియు తెలివి ఉంటాయి వీటికి పళ్ళు ఉండవు రాత్రిపూట కానీ పగలు కానీ సంచరిస్తాయి కానీ ఎప్పుడైనా చాలా యాక్టివ్గా ఉంటాయి రాటిల్ స్నేక్స్ లాగా ఇవి బుస కొడతాయి భయపడ్డప్పుడు తోకతో కొడతాయి వీటికి విషం ఉండదు వికరిస్తే బాధ ఎక్కువగా ఉంటుంది కానీ వాటి ప్రాణరక్షణ కోసమే కాటు వేస్తాయి మచ్చిక చేసుకుంటే ఒదిగగా ఒదిగిపోతాయి జీవితకాలం 20 సంవత్సరాలు బాస్కును బాగా ఇష్టపడతాయి వీటి ఎన్క్లోజర్లో బాస్కింగ్ ల్యాంప్ అవసరం ధర 90 నుండి 190 యుఎస్ డాలర్లు ఉంటుంది స్నేక్ నెంబర్ 12 మిల్క్ స్నేక్ కాలిఫోర్నియా కింగ్ స్నేక్ లాగా ఇవి కింగ్ స్నేక్లలో ఒక సెపరేట్ జాతి యుఎస్ మరియు మెక్సికోలలో నివసిస్తాయి సాధారణంగా బ్లాక్ వైట్ మరియు రెడ్ కలర్ల బాడీ రింగ్స్తో ఉంటాయి చెట్లల్లో రాళ్ళు రప్పల్లో నివసిస్తాయి డైరెక్ట్గా సూర్యుని వేడిని ఇష్టపడవు కానీ రాళ్ల నుండి వచ్చే హీటును ఇష్టపడతాయి జీవితకాలం 20 సంవత్సరాలు పొడవు 2 ఫీట్లు ఇతర కింగ్ స్నేక్స్ లాగే అనుకువగా బుద్ధిగా ఉంటాయి ఎక్కువగా కరవవు ధర 50 నుండి 200 యుఎస్ డాలర్లు ఉంటుంది స్నేక్ నెంబర్ 13 రోజీ బోవా ఇవి బ్రౌన్ రోజీ పింక్ కలర్లో ఉంటాయి పెంచుకుంటే బాగా ఉంటాయి యునైటెడ్ స్టేట్స్ వెస్టర్న్ కోస్ట్లో మరియు మెక్సికోలో కొన్ని చోట్ల ఉంటాయి చాలా రేరుగా కరుస్తాయి జీవితకాలం 30 సంవత్సరాలు ధర 250 నుండి 350 యుఎస్ డాలర్లు పెంచుకోవడానికి అనుకువగా ఉండే పాము జాతి రకం స్నేక్ నెంబర్ 14 బాల్ పైథాన్ వీటికి ఆ పేరెందుకు వచ్చిందంటే అవి భయపడ్డప్పుడు బాల్ లాగా చుట్టుకుంటాయి వెస్ట్ మరియు సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటాయి గ్రాస్ ల్యాండ్స్లో ఉండడానికి ఇష్టపడతాయి రాత్రి యాక్టివ్గా ఉంటాయి పగలు దాచుకోవడానికి ప్రయత్నిస్తాయి ఇవి సాధారణంగా లైట్ ప్యాచెస్తో బ్రౌన్ కలర్లో ఉంటాయి పెంచుకునే పాములు వెరైటీ కలర్స్లో లభిస్తాయి చాలా హంబుల్గా ఉంటాయి కరవడానికి ఇష్టపడవు ఎలుకలను తింటాయి వీటికి తినడం అంటే బాగా ఇష్టం ఫ్రెష్గా అప్పుడే చంపిన మాంసాన్ని ఇష్టపడతాయి పొడవు
3.5 నుండి 5 ఫీట్లు, జీవితకాలం 20 నుండి 30 సంవత్సరాలు, ధర 25 నుండి 200 యుఎస్ డాలర్లు ఉంటుంది. స్నేక్ నెంబర్ 15, కాలిఫోర్నియా కింగ్ స్నేక్. ఈ పాము ప్రఖ్యాతి గాంచిన కింగ్ స్నేక్స్లో ఉపజాతి. యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తాయి. బ్రౌన్ బ్లాక్ కలర్లో ఎల్లో బ్యాండ్స్తో ఉంటాయి. పొడవు 2.5 నుండి 5 ఫీట్లు, సేమ్ కార్న్ స్నేక్ అంత పొడవు ఉంటుంది. రాత్రిపూట కాకుండా పగటిపూట యాక్టివ్గా ఉంటాయి. ఎలుకలను తింటాయి. పెంచుకోవడానికి అనుకువగా ఉంటాయి. శత్రువును చూసినప్పుడు తోకతో కొట్టడానికి బదులుగా గుండ్రంగా చుట్టుకుంటాయి. వీటి జీవితకాలం 20 సంవత్సరాలు. ధర 70 నుండి 170 యుఎస్ డాలర్ల వరకు ఉంటుంది. స్నేక్ నెంబర్ 16, కార్న్ స్నేక్. ఇవి ఒక మాదిరి పొడవుతో ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తాయి. రెడ్, బ్రౌన్ టు ఆరెంజ్ కలర్స్లో లభిస్తాయి. డార్క్ రెడ్, బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి. పెంచుకునే పాములలో ఎక్కువ రంగులలో లభిస్తాయి. నిశాచరులు ఎలుకలను తింటాయి. వీటికి మెడికల్ ప్రాబ్లమ్స్ తక్కువ. జీవితకాలం 20 సంవత్సరాలు. పొడవు 3 నుండి 4 ఫీట్ల వరకు పెరుగుతాయి. ధర 40 నుండి $100 వరకు ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై ఫ్రెండ్స్.